హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన అప్సైడ్ డౌన్ మ్యాజిక్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. నోరీ ఇంకా రీనా అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవుతారు. అక్కడ నోరీ ఇంకా తనలాంటి ముగ్గురు పిల్లల్ని మ్యాజిక్ నేర్చుకోకూడదని మేనేజ్మెంట్ చెప్తుంది. నోరీ మంచి మెజిషియన్ అవ్వాలన్న తన కళని నెరవేర్చుకుందా లేదా అనేదాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేదే ఈ మ్యాజికల్ స్టోరీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో నోరీ ఏం చెప్తుందంటే, నా చిన్నప్పుడు మా అమ్మ నా దగ్గర మనుషులందరికీ ఏదైనా ఒక టాలెంట్ ఉంటుందని చెప్పింది. కొందరికి మ్యూజిక్లో ఉంటే ఇంకొందరికి స్పోర్ట్స్లో ఉంటుంది. కానీ మా అమ్మ చనిపోయినప్పుడు నేనన్నిటినీ కోల్పోయాను అనుకున్నాను. బట్ అప్పుడే నాకు నా టాలెంట్ ఏంటో తెలిసింది. నోరీ గార్డెన్లో ఉన్న ఒక పిల్లిని చూసి దానిలా మారిపోతుంది. అండ్ కొంచెంసేపులోనే ఆ పిల్లికి రెక్కలు మొలుస్తాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో నోరీ ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. అందులో తను, ఈ మొమెంట్ కోసం నేను 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. రేపు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. నేను సేజ్ అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నా. అదొక మ్యాజిక్ స్కూల్. అక్కడ నాలానే చాలా మంది పిల్లలు మ్యాజిక్ పవర్స్తో ఉంటారు. అదేలా నేను రేపు ఒంటరిగా వెళ్ళట్లేదు. నా అమేజింగ్ అండ్ సూపర్ టాలెంటెడ్ బెస్ట్ ఫ్రెండ్ రీనా కూడా నాతో వస్తుంది. నోరీ రీనాని కెమెరాకి ఇంట్రడ్యూస్ చేసి తన ఫేవరెట్ అయిన స్పార్కిల్ ఫైర్ బాల్ మ్యాజిక్ని చేసి చూపించమని అడుగుతుంది. రీనా తన మ్యాజిక్ యూస్ చేయడానికి కొంచెం నర్వస్ అవుతుంది. అప్పుడు నోరీ, భయపడకు రీనా, నువ్వు ఒక ఫ్లేమ్ థ్రోయింగ్ రాక్ స్టార్ అని తనని ఎన్కరేజ్ చేస్తుంది. అది విన్న రీనా ఎన్కరేజ్ అయి తన పవర్స్తో ఒక చిన్న ఫైర్ బాల్ని క్రియేట్ చేసింది. తనది ఫైర్ని కంట్రోల్ చేసే పవర్. అది చూసి ఇంప్రెస్ అయిన నోరీ, నీ మ్యాజిక్ చాలా పవర్ఫుల్ అయింది రీనా, నువ్వు సేజ్ అకాడమీలో అందరినీ ఇంప్రెస్ చేయబోతున్నావని చెప్తుంది. నేను మాత్రం కాదు, మనమిద్దరం వాళ్ళని ఇంప్రెస్ చేస్తాం. సరే, ఇప్పుడు నీ టర్న్, వెళ్ళి నీ మ్యాజిక్ చూపించు అని రీనా చెప్పింది. నోరీ ఒక పిల్లిలా మారడానికి ప్రయత్నించింది. కానీ దాంతో క్యాంగరూ ఇంకా బీవర్ కలిసి 3 యానిమల్ మిక్స్ అయి ఒక హైబ్రిడ్ క్రియేచర్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈ పాటికే మీరు నోరీ పవర్ ఏంటో గెస్ చేసుంటారు. తను యానిమల్లా మారగలదు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి నోరీ 3-4 యానిమల్స్ మిక్స్ అయి ఒక వింత క్రియేచర్లా మారిపోతుంది. తన వల్ల ఒక్క యానిమల్ ఫామ్ని మెయింటైన్ చేయడానికి అవ్వదు. దానివల్ల నోరీ బాధపడుతుంది. కంగారు పడకు, రేపు నువ్వు సేజ్ అకాడమీకి వెళ్ళాక వాళ్ళు నీకు మ్యాజిక్ ఎలా సరిగ్గా చేయాలో నేర్పిస్తారు. అందుకోసమే కదా మనం స్కూల్కి వెళ్తున్నాం అని రీనా చెప్తుంది. నెక్స్ట్ డే నోరీ, రీనా ఇంకా వాళ్ళలానే మ్యాజిక్ పవర్స్ ఉన్న చాలా మంది పిల్లలు సేజ్ అకాడమీ బస్ కోసం ఒక చోట్ల వెయిట్ చేస్తుంటారు. అప్పుడు వెనక అడవిలో నుంచి ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏదో వైల్డ్ యానిమల్ వచ్చిందనుకుని పేరెంట్స్ ఇంకా పిల్లలు భయపడతారు. అప్పుడు చెట్ల మధ్యలో నుంచి స్క్రిఫ్ అనే ఒక అతను బయటకు వస్తాడు. స్కూల్ మీ దగ్గరికి రాదు, మీరే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. త్వరగా మీ పేరెంట్స్ కి బాయ్ చెప్పి నన్ను ఫాలో అవ్వండి అని అతను చెప్తాడు. ఆ తరువాత వాళ్ళందరూ స్క్రిఫ్ వెనకాలి ఫారెస్ట్ లోకి వెళ్తారు. అడవి మధ్యలో బెండయ్యున్న ఒక చెట్లోకి వెళ్ళాక వీళ్ళందరూ సేజ్ అకాడమీని చేరుకుంటారు. అక్కడ వీళ్ళ సీనియర్స్ అందరూ మ్యాజిక్ ట్రిక్స్ ని యూస్ చేయడం చూసి వీళ్ళందరూ ఎక్సైట్ అవుతారు. వెంటనే దాన్ని రికార్డ్ చేయడం కోసం అందరూ వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీస్తారు. అప్పుడు స్క్రిఫ్ వాళ్ళ దగ్గర, ఈ స్కూల్లో సిగ్నల్ కాదు కదా, మొబైల్ ఆన్ కూడా అవ్వదని చెప్తాడు. వీళ్ళ సీనియర్స్ వీళ్ళని వెల్కమ్ చేస్తారు. హాల్లో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడికి ఈ అకాడమీ హెడ్ మిస్ట్రెస్ వస్తుంది. తాను అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ మ్యాజికల్ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెజీషియన్స్ లో మొత్తం 5 రకాలున్నారు. అందులో మొదటి రకం ఫజీస్, వాళ్ళు అనిమల్స్ తో మాట్లాడగలరు. రెండో రకం పేరు ఫ్లికర్స్, వాళ్ళు దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ని వాళ్ళ దగ్గరికి లాక్కోగలరు. నెక్స్ట్ ఫ్లేర్స్, వాళ్ళు ఫైర్ ని కంట్రోల్ చేయగలరు. ఆ తరువాత ఫ్లయర్స్, వాళ్ళు ఎగరగలరు. ఇంకా ఆఖరి రకం పేరు ఫ్లక్సర్స్, వాళ్ళు మిగతా అనిమల్స్ లా వాళ్ళ అపియరెన్స్ ని చేంజ్ చేసుకోగలరు. అది విని ఎక్సైట్ అయిన నోరి, నేనే ఆ ఫ్లక్సరే నేను అని అంటుంది. హెడ్ మిస్ట్రెస్ వీళ్ళ దగ్గర మీ అందరికీ ఒక సెలక్షన్ టెస్ట్ పెట్టబోతున్నాం. అందులో మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు బేసిక్ క్లాసెసా లేదా హానర్స్ క్లాసెస్ అటెండ్ చేయాలో మేము సెలెక్ట్ చేస్తాం అని చెప్తుంది. ఆ టెస్ట్ లో ముందు ఫ్లేర్ పవర్స్ ఉన్న వాళ్ళని 6 ఫీట్ దూరంలో ఉన్న ఒక క్యాండిల్ ని లైట్ చేయమని అడుగుతారు. అదేలా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకు ఒక కార్డ్ ఇస్తారు. స్టూడెంట్స్ అందరూ ఆ క్యాండిల్ ని సక్సెస్ఫుల్ గా లైట్ చేస్తారు. అప్పుడు అక్కడికి ఎలియట్ అనే ఒక పిల్లడు వస్తాడు. ఎలియట్ ఆ క్యాండిల్ ని లైట్ చేయాలనుకున్నప్పుడు అతని చేతిలో నుంచి ఫైర్ కాకుండా స్మోక్ వస్తుంది. అతని తరువాత రీనా టర్న్. రీనా తన చిటికిన వేలితో ఆ క్యాండిల్ ని లైట్ చేసింది. అది చూసి అక్కడున్న టీచర్స్ అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. వీళ్ళ తరువాత ఫజీ స్టూడెంట్ ని చెక్ చేస్తారు. ఈ టెస్ట్ లో స్టూడెంట్స్ ని ఒక డాగ్ దగ్గర పర్సనల్ క్వశ్చన్స్ అడిగి దానికి ఆన్సర్స్ తెలుసుకోమంటారు. ఆ తరువాత ఫ్లికర్స్ సెలక్షన్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అందులో పెప్పర్ అనే అమ్మాయి తన ముందున్న ఆబ్జెక్ట్ ని దగ్గరికి లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు అది దూరంగా వెళ్లి ఆపోజిట్ లో ఉన్న టీచర్స్ వైపు పడిపోతుంది. ఆ తరువాత ఫ్లయర్స్ కి టెస్ట్ పెడతారు.
వాళ్ళని 3 feet హైట్కి ఎగిరి అక్కడే 30 seconds ఉండి ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ అవ్వమని చెప్తారు. అప్పుడు ఆండ్రియాస్ అనే పిల్లాడు ఒక బ్యాగ్ వేసుకుని అక్కడికి వస్తాడు. అతను చాలాసేపు ఏం చేయకుండా నిలబడి ఉంటాడు. అప్పుడు హెడ్ మాస్టర్స్ ఇంకెంతసేపు నీకోసం వెయిట్ చేయాలి ఆండ్రియాస్, త్వరగా నీ మ్యాజిక్ చేసి చూపించు అని చెప్తుంది. కొంచెం సేపు ఆలోచించాక అతను అతని బ్యాగ్ ని తీస్తాడు. అతను బ్యాగ్ ని తించిన వెంటనే స్పీడ్ గా ఎగురుతుంటూ రూఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. 3 feet మాకు చాలు ఆండ్రియాస్, నువ్వు ఇప్పుడు కిందకి రావచ్చు అని హెడ్ మాస్టర్స్ చెప్తుంది. అండ్ అప్పుడే ఆండ్రియాస్ వల్ల ల్యాండ్ అవ్వడం కుదరదని మనకు తెలుస్తుంది. స్క్రిఫ్ ఒక లాడర్ తీసుకొచ్చి ఆండ్రియాస్ ని కిందకి దించుతాడు. అతని బ్యాగ్ ఫుల్ గా రాళ్లుంటాయి. ఆ బ్యాగ్ లేకపోతే అతను మీదకి ఎగిరిపోతాడు కాబట్టి సేఫ్టీ కోసం దాన్ని పెట్టుకుని ఉన్నాడు. ఆఖరికి ఫ్లక్సర్ సెలక్షన్ టెస్ట్ జరుగుతుంది. 6 seconds పిల్లిలా మారాలన్నదే వీళ్ళ టాస్క్. స్టూడెంట్స్ కూడా టీచర్స్ చెప్పినట్టే 6 seconds కి వాళ్ళ ఫామ్ ని మెయింటైన్ చేస్తారు. ఆ తరువాత అక్కడికి నోరి వస్తుంది. తాను ఆ క్యాట్ లా మారిన 2 seconds తనకి రెక్కలు ములుస్తాయి. ఆ సెలక్షన్ టెస్ట్ అయిపోయాక బయట పిల్లలందరూ వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు అక్కడికి టీచర్స్ వచ్చి స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు ఇచ్చిన కార్డ్ ని చూడమంటారు. కొంతమంది కార్డ్ లో హానర్స్ క్లాసెస్ అని, ఇంకొంతమంది కార్డ్ లో బేసిక్ క్లాసెస్ అని ఉంటుంది. రీనా హానర్ ఫ్లేర్స్ కి సెలెక్ట్ అయి ఉంటుంది. కానీ నోరి కార్డ్ లో యూడిఎం అని ఉంటుంది. వీళ్ళిద్దరికి యూడిఎం అంటే మీనింగ్ ఏంటో అర్థం కాదు. హెడ్ మిస్ట్రెస్ అందరినీ డైనింగ్ రూమ్ కి వెళ్లి వాళ్ళ యూనిఫామ్ కలెక్ట్ చేసుకోమని చెప్పింది. సరే అని వీళ్ళిద్దరూ డైనింగ్ రూమ్ కి వెళ్తున్నప్పుడు హెడ్ మిస్ట్రెస్ నోరిని పిలిచి, నోరి నువ్వు ఇటువైపు వెళ్ళాలి అని చెప్తుంది. ఆ దారిలో యూడిఎం అనే ఒక బోర్డు ఉంటుంది. నోరి రీనాకి బాయ్ చెప్పి ఆ బోర్డు ని ఫాలో చేస్తూ వెళ్ళింది. ఒక చోట్లో అండర్ గ్రౌండ్ కి వెళ్లే ఒక డోర్ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా అని నోరి అడిగినప్పుడు లోపల నుంచి స్క్రిఫ్ వస్తాడు. అతను నోరిని లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేయమని చెప్తాడు. కింద ఎలియట్, ఆండ్రే ఇంకా పెప్పర్ కూడా ఉంటారు. నోరి స్క్రిఫ్ దగ్గర అసలు ఇదేం చోటు, నేను ఇక్కడేం చేయాలని అడుగుతుంది. బయట సేజ్ అకాడమీలో ఉన్న 5 schools ఉన్నాయి. ఇది 6వ స్కూల్. అండ్ ఇక్కడే యూడిఎం పిల్లలు చదవాలి. యూడిఎం అంటే అప్సైడ్ డౌన్ మ్యాజిక్. ఇక్కడున్న మీ అందరి మ్యాజిక్ లోనూ ఏదైనా ఒక ఫాల్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడున్న వీళ్ళు 4 స్క్రిఫ్ వీళ్ళకి వీళ్ళ మ్యాజిక్ ని సరిగ్గా ఎలా యూస్ చేయాలో నేర్పిస్తాడని అనుకుంటారు. అప్పుడు స్క్రిఫ్ వీళ్ళ దగ్గర మీరు మ్యాజిక్ యూస్ చేయకూడదు. ఇక్కడ మీకు నార్మల్ స్కూల్స్ లో నేర్పించినట్టు మ్యాథ్స్, సైన్స్ ఇంకా అసైన్మెంట్స్ ఇస్తామని చెప్తాడు. అది విన్న నోరి మేమెందుకు మ్యాజిక్ యూస్ చేయకూడదని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే వీళ్ళ వెనక నుంచి హెడ్ మిస్టర్స్ వచ్చి, ఎందుకంటే మీ మ్యాజిక్ రాంగ్, మీరెంత ప్రయత్నించినా మీ మ్యాజిక్ ని సరిగ్గా చేయలేరు అని చెప్తుంది. సో మీరందరూ ఇక ఇక్కడే ఉండాలి. నెక్స్ట్ 6 సంవత్సరాలకి మీరు మ్యాజిక్ ప్రాక్టీస్ చేయకూడదు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీలో ఉన్న మ్యాజిక్ డిసపియర్ అయిపోతుంది. మీరు ఒక నార్మల్ హ్యూమన్ లా మారిపోయాక మిమ్మల్ని మీ ప్రపంచానికి పంపించేస్తాం అని చెప్తుంది. అది విన్న నోరి మేమెందుకు మా మ్యాజిక్ పవర్స్ ని కోల్పోవాలని అడుగుతుంది. మానవ జాతిని కాపాడడానికి. చాలా సంవత్సరాలకి ముందు యూడిఎం లో ఉన్న పిల్లలకి కూడా సేజ్ అకాడమీ నార్మల్ గా మ్యాజిక్ నేర్పించింది. అలా ఒకసారి రాబర్ట్ అనే ఒక అతను సేజ్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అతను కూడా ఒక యూడిఎం. రాబర్ట్ ఒక ఫ్లేర్. అతని పవర్స్ ని చూసి మిగతా పిల్లలు అతన్ని టీస్ చేసేవాళ్ళు. కానీ ఒక రోజు అతన్ని షాడో మ్యాజిక్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. షాడో మ్యాజిక్ అంటే డార్క్ మ్యాజిక్. అది మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. షాడో మ్యాజిక్ తో ప్రొసెస్ అయిన రాబర్ట్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతన్ని ఆపగలిగాం. కానీ ఈ ప్రాసెస్ లో రాబర్ట్ చనిపోయాడు. షాడో మ్యాజిక్ యూడిఎంస్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. కాబట్టి మీరంతా ఇక్కడే ఉండి మీ మ్యాజిక్ ని మర్చిపోవాలని చెప్పి తను వెళ్ళిపోతుంది. అది విన్న నోరి తను కష్టపడి మ్యాజిక్ నేర్చుకుని సేజ్ అకాడమీ యూడిఎం గురించి అనుకున్నది తప్పని వాళ్ళకి ప్రూవ్ చేస్తానని అనుకుంటుంది. కట్ చేస్తే హానర్స్ ఫ్లార్ క్లాస్ ని చూపిస్తారు. ఇక్కడే రీనా ఉంటుంది. టీచర్ ఏం చెప్తుందంటే, ఇంకొన్ని రోజుల్లో ఫౌండర్స్ డే సెలబ్రేషన్ జరగబోతుంది. అందులో ప్రతి స్కూల్ ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తారు. ప్రతి ఫస్ట్ ఇయర్ క్లాస్ లో నుంచి 2 best students ని సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య ఒక బ్యాటిల్ కండక్ట్ చేస్తాం. దాని పేరే సేజ్ మ్యాచ్. ఆ సేజ్ మ్యాచ్ లో గెలిచే వాళ్ళు ఫౌండర్స్ డే లో మన స్కూల్ ని రిప్రజెంట్ చేస్తారు. టీచర్ రీనాని క్లాస్ కి ఇంట్రడ్యూస్ చేసి తనే సెలక్షన్ టెస్ట్ లో బాగా పర్ఫామ్ చేసిందని చెప్తుంది. టీచర్ రీనా దగ్గర టేబుల్ మీద ఉన్న పాప్కార్న్ ని తన మ్యాజిక్ తో పాప్ చేయమని చెప్తుంది. ఒక క్యాండిల్ ని వెలిగించడం బేసిక్ ఫ్లవర్ కూడా చేయగలడు. కానీ ఈ టాస్క్ చాలా కష్టం. దీన్ని సరిగ్గా చేయడానికి కరెక్ట్ టెంపరేచర్ యూస్ చేయాలి. అది విన్న రీనా, నేను ఒక ఫ్లేమ్ థ్రోయింగ్ రాక్ స్టార్ అని తనని తానే మోటివేట్ చేసుకుని స్టార్ట్ చేసింది. కానీ తను పాప్కార్న్ ని ఓవర్ హీట్ చేసి మార్చేస్తుంది. అది చూసి ఆ క్లాస్ లో ఉన్న ఫిలిప్స్ అనే పిల్లడు నవ్వుతాడు. అప్పుడు టీచర్, నిన్న మీద చాలా నమ్మకాలు పెట్టుకుని ఉన్నాను రీనా అని చెప్తుంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం నర్వస్ గా ఉన్నాను అని రీనా చెప్తుంది. ఇవన్నీ బయట నుంచి ఒక మిస్టీరియస్ అమ్మాయి చూస్తుంటుంది. నెక్స్ట్ డే తెల్లవారి యూడిఎం లో ఉన్న 4 పిల్లలకి ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి స్క్రిఫ్ వాళ్ళని తీసుకువెళ్తాడు. అతను
స్టోర్ రూమ్ డోర్ ని ఓపెన్ చేయగానే లోపల కొన్ని బ్రూమ్స్ ఉంటాయి. అది చూసిన వెంటనే నోరీ చాలా ఎక్సైట్ అవుతుంది. వెంటనే నోరీ ఒక బ్రూమ్ ని తీసుకుని దాని మీద కూర్చుని హ్యారీ పోటర్ లా ఎగరడానికి ట్రై చేసింది. తను స్పీడ్ గా పరిగెడుతూ వెళ్లి ఒక హై జంప్ చేసి ఆకాశంలో ఎగురుతానని అనుకున్నప్పుడు సడన్ గా కింద పడిపోతుంది. దాని తర్వాత నోరీ స్క్రిఫ్ట్ దగ్గర దీంతో ఎలా ఎగరాలో నేర్పించమని అడుగుతుంది. అది విన్న స్క్రిఫ్ట్ చీపురుతో ఎగర్రు తుడుస్తారు అని అన్నాడు. మరైతే ఇందులో ఏం సర్ప్రైజ్ ఉందని పెప్పర్ అడిగింది. మీకోసం కొత్త చీపుర్లు తెచ్చా, ఇది సర్ప్రైజ్ కాదా అని అతను అడుగుతాడు. యాక్చువల్లీ యూడియం పిల్లలకి ఈ స్కూల్ ని క్లీన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్లి క్లీన్ చేస్తుంటారు. అప్పుడు నోరీ గార్డెన్ లో ఫ్లక్సర్స్ క్లాస్ జరగడం చూస్తుంది. అక్కడ టీచర్ స్టూడెంట్స్ ని తన చేతిలో ఉన్న పిల్లిలా మారమని చెప్తుంటుంది. వెంటనే నోరీ ఒక బుక్ ఇంకా పెన్ తీసుకుని ఆ పిల్లి అపియరెన్స్ ని నోట్ చేసింది. నోరీ ఆ పిల్లిని దగ్గర నుంచి చూడడం కోసం ఆ క్లాస్ జరుగుతున్న చోటు వరకు క్లీన్ చేస్తూ వెళ్లి టీచర్ ఈ పిల్లి చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పి దాన్ని లాక్కుంటుంది. నోరీ ఆ క్యాట్ కాలు ఇంకా ఫర్ ఎలా ఉందని ఫీల్ చేసింది. సడన్ గా ఆ పిల్లి అరవడం వల్ల నోరీ భయపడి ఎలిఫెంట్ ఇంకా ఆస్ట్రిచ్ కలిసి ఒక క్రియేచర్ లా ఫామ్ అవుతుంది. అప్పుడు స్క్రిఫ్ అక్కడికి వచ్చి టీచర్ కి సారీ చెప్పి నోరీని తీసుకువెళ్లిపోతాడు. స్క్రిఫ్ నోరీ దగ్గర ఇదంతా మేము నీ మంచి కోసమే చేస్తున్నాం నోరీ, ఇకపై ఇలా చేయకు అని చెప్తాడు. అక్కడ నుంచి వీళ్ళందరూ డైనింగ్ హాల్ లో లంచ్ చేయడానికి వెళ్తారు. అక్కడ సేజ్ అకాడమీలో ఉన్న పిల్లలందరూ ఉంటారు. అప్పుడు ఆండ్రెస్ నోరీ దగ్గర పార్క్ లో తను చేసిన మ్యాజిక్ ట్రిక్ అతను చూశానని అది చాలా బాగుందని చెప్తాడు. కానీ ఎలియట్ నోరీని టీస్ చేస్తాడు. అప్పుడు నోరీ తను డ్రా చేసిన ఆ కిటన్ డ్రాయింగ్స్ ని చూపించి దీంతో తన మ్యాజిక్ ప్రాక్టీస్ చేయబోతున్నానని చెప్తుంది. ఇలా వీళ్ళందరూ కొంచెంసేపు జాలీగా మాట్లాడుతుంటారు. నోరీ తన ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉండడం చూసిన రీనా సంతోషపడుతుంది, బట్ కొంచెం లోన్లీగా ఫీల్ అయింది. ఈ అకాడమీలో స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ తోనే బోన్ చేయాలి, అదే రూల్. కాబట్టి రీనా నోరీ దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ కూడా ఆ మిస్టీరియస్ అమ్మాయి ఉంటుంది. రీనా టీచర్ తనకిచ్చిన ఆ పాప్కార్న్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్క నోరీ తన మ్యాజిక్ ని సరిగ్గా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అండ్ ఫైనలీ ఒక రోజు ఫిలిప్ ఆ పాప్కార్న్ పాప్ చేసే టాస్క్ ని ఫస్ట్ కంప్లీట్ చేస్తాడు. టీచర్ అతను చేసిన పాప్కార్న్ తిని పర్ఫెక్ట్ అని చెప్పింది. తరువాత రీనాని పిలిచి ఆ టాస్క్ చేయమనింది. ఈసారి రీనా కూడా తన మ్యాజిక్ తో పాప్కార్న్ సరిగ్గా చేస్తుంది. బట్ టీచర్ ఆ పాప్కార్న్ ని నోట్ లో వేశాక కొరకలేకపోయింది. టీచర్ రీనాని చూసి, సెలక్షన్ టెస్ట్ లో నీ పర్ఫార్మెన్స్ చూసి నువ్వు చాలా టాలెంటెడ్ అనుకున్నాను, కానీ నేను నీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాననిపిస్తుంది రీనా, నువ్వు సెకండ్ బెస్ట్ అని చెప్తుంది. క్లాస్ అయిపోయాక రీనా బాధపడుతూ తన రూమ్ కి వెళ్తున్నప్పుడు ఆ మిస్టీరియస్ అమ్మాయి తనని కలిసింది. తను రీనాని చూసి, క్లాస్ లో ఇప్పుడే నీ మ్యాజిక్ చూసా, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పింది. అవును, సెకండ్ బెస్ట్ గా పర్ఫామ్ చేశానని రీనా అనింది. దానికి ఆ మిస్టీరియస్ గర్ల్, టీచర్ అలానే చెప్తుంది, నువ్వు వాటిని పట్టించుకోకు, ఒకవేళ నీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా నీ మ్యాజిక్ ని ఇంప్రూవ్ చేయాలనిపిస్తే అప్పుడు నా దగ్గరికి రా, నీకు హెల్ప్ చేయడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు రీనా పార్క్ లో కూర్చుని చదువుతున్నప్పుడు అక్కడికి నోరీ వస్తుంది. తనని చూసిన రీనా చాలా సంతోషపడింది. వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత ఇలా ఒంటరిగా మీట్ అవుతున్నారు. అయినా వీళ్ళిద్దరూ ఒకరి ప్రాబ్లమ్స్ ని ఒకరితో షేర్ చేసుకోరు, వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో సంతోషంగా ఉన్నట్టు చెప్పుకుంటారు. నోరీ యూడియం లో తనకి కొత్త మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తున్నారని, ఇంకా రీనా తన క్లాస్ లో తనే బెస్ట్ స్టూడెంట్ అని, అలాగే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని అబద్ధం చెప్తుంది. ఆ రోజు రాత్రి రీనా ర్యాక్ లో బుక్ పెడుతున్నప్పుడు ఇంకొక బుక్ బయటకు వస్తుంది. అది షాడో మ్యాజిక్ గురించిన బుక్. కానీ రీనాకి షాడో మ్యాజిక్ గురించి ఏమీ తెలియదు. ఆ బుక్ ని ఓపెన్ చేయగానే అక్కడున్న లైట్స్ అన్ని ఫ్లికర్ అవుతాయి. అది చూసి భయపడిన రీనా ఆ బుక్ ని అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. అక్కడున్న టేబుల్ నుంచి తన బిలాంగింగ్స్ ని తను తీస్తున్నప్పుడు అక్కడ కూడా ఆ బుక్ ఉంటుంది. వెంటనే రీనా అక్కడ నుంచి తన రూమ్ కి పరిగెడుతుంది. ఇక్కడ కూడా ఆ మిస్టీరియస్ అమ్మాయి నిలబడి ఉంటుంది. ఇంకో పక్క నోరీని చూపిస్తారు. తను తన డ్రాయింగ్ చేసిన ఆ పిల్లిలా మారింది. కానీ ఇప్పుడు కూడా నోరీ తన ఫామ్ ని 3 సెకండ్స్ కి మాత్రమే మెయింటైన్ చేయగలిగింది. అది చూసిన పేపర్ మన మ్యాజిక్ ఎప్పటికీ సరవదు గలా అని బాధపడుతుంది. అది విన్న నోరీ, నేను ఇంతకు ముందల్లా నా ఫామ్ ని 2 సెకండ్స్ కూడా మెయింటైన్ చేయలేకపోయేదాన్ని, కానీ ఇప్పుడు 3.5 సెకండ్స్ వరకు మెయింటైన్ చేయగలుగుతున్నాను, ఇదొక పెద్ద ఇంప్రూవ్మెంట్, డిస్కరేజ్ అవ్వకండి, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పింది. ఆ తరువాత వీళ్ళందరూ ఒక ప్లాన్ డిస్కస్ చేస్తారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే నోరీ సేజ్ మ్యాచ్ జరిగే చోటుకు వెళ్లి టీచర్స్ అందరి ముందు తను కూడా 6 సెకండ్స్ కి క్యాట్ లా ఉండగలనని ప్రూవ్ చేయాలనుకుంది. అది విన్న నోరీ ఫ్రెండ్స్ ఎక్సైట్ అవుతారు. ఇంకోవైపు రీనా తన రూమ్ లో పాప్కార్న్ ని పాప్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. చూస్తే ఆ షాడో మ్యాజిక్ బుక్ తన రూమ్ లో ఉంటుంది. రీనా
ఆ బుక్ని తీయగానే అందులో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ అన్నీ తనలోకి వెళ్ళిపోతాయి. రీనా తనకేవో పవర్స్ దొరికినట్టు ఫీల్ అవుతుంది. కట్ చేస్తే సేజ్ మ్యాచ్ జరిగే చోటుని చూపిస్తారు. ఫస్ట్ రీనా ఇంకా ఫిలిప్ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయింది. టీచర్ స్టార్ట్ అని చెప్పగానే వాళ్ళిద్దరూ వాళ్ళ పాప్కార్న్ ని హిట్ చేస్తారు. ఫిలిప్ స్టార్ట్ చేసే లోపే రీనా కంప్లీట్ చేసేస్తుంది. అది చూసిన ఫిలిప్ ఇంకా టీచర్ షాక్ అయిపోతారు. ఈసారి రీనా పాప్కార్న్ ని టేస్ట్ చేసిన టీచర్ పర్ఫెక్ట్ అని చెప్తుంది. దాంతో ఫౌండర్స్ డే సెలబ్రేషన్ లో ఫ్లేయర్స్ ని రీనానే రిప్రజెంట్ చేయబోతున్నట్టు హెడ్ మిస్ట్రెస్ చెప్పింది. నెక్స్ట్ ఫ్లయర్స్ ని వాళ్ళ స్టేజ్ మీదకి రమ్మని పిలిచినప్పుడు అక్కడికి నోరి వస్తుంది. ఈలోపు తనని వెతుక్కుంటూ స్క్రిఫ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. నోరి హెడ్ మిస్ట్రెస్ దగ్గర, నేను ఎన్ని రోజులు నా మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు మీరు అడిగినట్టే 6 సెకండ్స్ కి నా యానిమల్ ఫామ్ ని నేను మెయింటైన్ చేయగలను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగి ఆ కిట్టెన్ లా మారుతుంది. బట్ ఈసారి కూడా తన 3.5 సెకండ్స్ తరువాత ఒక హైబ్రిడ్ క్రియేచర్ లా మారిపోతుంది. నోరి వల్ల మళ్ళీ తన నార్మల్ ఫామ్ కి రావడం కుదరలేదు. అప్పుడు రీనా నోరికి నచ్చిన స్పార్కిల్ ఫైర్ బాల్ చేస్తే అది చూసి తను రిలాక్స్ అయి నార్మల్ అయిపోతుందని అనుకుంది. రీనా ఆ స్పార్కిల్ ఫైర్ బాల్ చేస్తున్నప్పుడు తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయి ఒక పెద్ద ఫైర్ బాల్ ని క్రియేట్ చేసేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో నోరి కొంచెం గాయపడుతుంది. రీనా వెంటనే నోరి దగ్గరికి వెళ్లి నేను కావాలని చేయలేదు, ఐఎమ్ సారీ అని చెప్తుంది. నాకు తెలుసు రీనా, పర్వాలేదు అని నోరి చెప్పింది. హెడ్ మాస్టర్స్ ఇకపై ఇలా జరగకూడదని స్క్రిప్ట్ ని తిట్టింది. అలాగే ఫౌండర్స్ డే కి యూడియం నుంచి ఎవరు రాకూడదని వాళ్ళని బ్యాన్ చేస్తుంది. ఆండ్రెస్, ఎలియట్ ఇంకా పెప్పర్, వీళ్ళు ముగ్గురు మన మ్యాజిక్ సరిగ్గా చేయలేం నోరి, అనవసరంగా ట్రై చేయకని చెప్తారు. నోరి కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత తన నమ్మకాన్ని కోల్పోయింది. వీళ్ళ ముగ్గురికి సారీ చెప్పింది. ఇదంతా చూసి టెన్షన్ అయిన స్క్రిఫ్ ఇక చాలు, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాడు. అతను వాళ్ళ నలుగురిని ఒక ఫారెస్ట్ కి తీసుకువెళ్ళి, నోరి మీకు సారీ చెప్పింది కదా, బట్ నిజానికి తనేం తప్పు చేసింది, మీకు మ్యాజిక్ సెట్ అవ్వదని సేజ్ అకాడమీ చెప్పినప్పుడు అది తప్పని నోరి ప్రూవ్ చేయాలనుకుంది. నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నా, అందులో నేను చాలా మంది యూడియం పిల్లల్ని చూసా, కానీ వాళ్ళెవ్వరూ ఇవ్వలేని నమ్మకాన్ని నోరి నాకు ఇచ్చింది. మీ మ్యాజిక్ రాంగ్ అయ్యుండొచ్చు, కానీ సేజ్ అకాడమీ చెప్పిందానికన్నా మీది ఎన్నో రెట్లు బెటర్ మ్యాజిక్. వాళ్ళు చెప్పారని మీరెందుకు మీ పవర్స్ ని వదులుకోవాలి, ఇకపై నేను మీకు మ్యాజిక్ నేర్పించబోతున్నానని చెప్తాడు. ఏంటి, మీరు మాకు మ్యాజిక్ నేర్పించబోతున్నారా, అసలు మీకు మ్యాజిక్ తెలుసా అని నోరి అడుగుతుంది. అప్పుడు స్క్రిఫ్ కింద కూర్చుని ఒక పాట పాడడం మొదలు పెట్టాడు. కొంచెం సేపులో అక్కడికి చాలా అనిమల్స్ వచ్చేస్తాయి. అది చూసి వీళ్ళు నలుగురు షాక్ అయిపోతారు. మీరొక ఫజీనా స్క్రిఫ్ అని ఎలియట్ అడుగుతాడు. కాదు, నేను కూడా మీలానే ఒక యూడియం ఫజీ అని చెప్తాడు. స్క్రిఫ్ యానిమల్స్ తో పాటతో మాత్రమే కమ్యూనికేట్ చేయగలడు. సేజ్ రూల్స్ ప్రకారం చూస్తే నేను ఒక ఫజీని కాదు, కానీ నాకు నచ్చినట్టుంటే నేను కూడా ఒక ఫజీనే అని స్క్రిఫ్ చెప్పాడు. అది విన్న వాళ్ళ నలుగురు మోటివేట్ అవుతారు. రేపటి నుంచి మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అని స్క్రిఫ్ చెప్పాడు. ఆ రోజు రాత్రి రీనా తన రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మిస్టీరియస్ అమ్మాయి ఉంటుంది. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు అని రీనా అడిగింది. సేజ్ మ్యాచ్ లో విన్ అయినందుకు కాంగ్రాట్స్, అలాగే నా బుక్ ని యూస్ చేసినందుకు డబుల్ కాంగ్రాట్స్ అని తను చెప్పింది. అసలు అదేం బుక్, కొంచెం మిస్ అయింటే ఈ రోజు నా ఫ్రెండ్ చనిపోయి ఉండేది అని రీనా అనింది. దానికి ఆ మిస్టీరియస్ అమ్మాయి, ఇది చాలా పవర్ఫుల్ అయిన బుక్, దాన్ని యూస్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అదంతా నీకు అర్థమవుదని చెప్తుంది. రీనాకి ఎందుకో ఇది తప్పనిపించి వెంటనే ఆ అమ్మాయిని తన బుక్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. తాను వెళ్ళిపోయాక డోర్ లాక్ చేసి లోపల చూస్తే మళ్ళీ అక్కడ ఆ బుక్ ఉంటుంది. అదే సమయానికి ఆ డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. అప్పుడు రీనా నువ్వింకా వెళ్ళలేదా అని అరుస్తుంది. డోర్ తెరిచి చూస్తే అక్కడ నోరి ఉంటుంది. సేజ్ మ్యాచ్ లో రీనా మ్యాజిక్ డిఫరెంట్ గా ఉండడం చూసి నోరి తనతో మాట్లాడడానికి వచ్చింది. కానీ ఆ షాడో మ్యాజిక్ బుక్ ఇంకా రూమ్ లోపలే ఉంది కాబట్టి రీనా నోరిని వెళ్ళిపోమంటుంది. నోరికి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. నెక్స్ట్ డే యూడియం లో ఉన్న పిల్లలందరికీ స్క్రిప్ట్ ట్రైనింగ్ ఇస్తాడు. అతను ఎలియట్ దగ్గర నువ్వు నీ మ్యాజిక్ తో ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. నేను అందరి ఫ్లేయర్స్ లా ఫైర్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నానని ఎలియట్ చెప్తాడు. అప్పుడు స్క్రిఫ్, అది కుదరదని నీకు తెలుసు కదా ఎలియట్, మరెందుకు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా, మరైతే నేను స్మోక్ నా కంట్రోల్ చేయడం అని ఎలియట్ అడుగుతాడు. అవును, నువ్వు స్మోక్ ని కంట్రోల్ చేయబోతున్నావు, మీరేం చెయ్యలేరో దాని గురించి ఆలోచించడం మొదలి మీరు చేయగలిగే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాడు. స్క్రిఫ్ పెప్పర్ దగ్గర నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. తను, నేను ఆబ్జెక్ట్స్ ని దూరంగా తొయ్యబోతున్నానని చెప్తుంది. అలాగే నోరి తను అనుకునే హైబ్రిడ్ క్రియేచర్స్ లా మారబోతున్నానని చెప్తుంది. ఆండ్రెస్ ని ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు అతను నాకు తెలియదని చెప్తాడు. స్క్రిఫ్ ఆండ్రెస్ కి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుని అతని నడుముకి ఒక పైప్ కడతాడు. ఈసారి నువ్వెంత ఎత్తుకు వెళ్ళగలవో చూడు ఆండ్రెస్ అని అతను చెప్పాడు. సో ఇలా వీళ్ళు ఆండ్రెస్ ఎంత ఎత్తుకి ఎగరగలడో చూస్తారు. ఆండ్రెస్ మిగతా ఫ్లయర్స్ కన్నా చాలా స్పీడ్ గా మీదకు వెళ్తున్నాడని అతన్ని రాకెట్ బాయ్ అని పిలుస్తారు.
ఆ తరువాత అందరూ వాళ్ళ మ్యాజిక్ పవర్స్ని మాస్టర్స్ చేయడం స్టార్ట్ చేశారు. నోరి తను మారే ఆ హైబ్రిడ్ క్రియేచర్స్కి కొత్త కొత్త పేర్లు పెట్టి ప్రాక్టీస్ చేస్తుంది. కిట్టన్ ఇంకా డ్రాగన్ కలిసిన ఆ క్రియేచర్కి డ్రిటన్ అని ఇలాంటి పేర్లు పెడుతుంది. వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎలా వీళ్ళ పవర్స్ని యూస్ చేయాలో నేర్చుకుంటారు. అలాగే ఆండ్రెస్ ఎగురుకుంటూ మీదకు వెళ్ళాక అతన్ని కిందకు తీసుకురావడం కోసం పెప్పర్ తన పవర్స్తో కింద నుంచి అతని బ్యాగ్ని త్రో చేస్తుంది. ఇలా వీళ్ళందరూ ఒకరికొకరు హెల్ప్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటారు. నోరీ కూడా తనకి నచ్చిన యానిమల్ కాంబినేషన్స్గా ఈజీగా మారగలుగుతుంది. ఆ రోజు ఈవినింగ్ రీనాని మళ్ళీ ఆ మిస్టీరియస్ గర్ల్ వచ్చి కలుస్తుంది. రీనా తనని వెళ్ళిపోమని చెప్పినా తను వినదు. తాను రీనా దగ్గర నువ్వు నా బుక్ని ఆల్రెడీ యూస్ చేసేసావు, ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళలేనని చెప్తుంది. తాను రీనా క్లాస్మేట్స్ని చూపించి, వీళ్ళని చూడు, వాళ్ళకున్న ఫైర్ పవర్తో పాప్కార్న్ చేసి ఆడుకుంటున్నారు, కానీ నువ్వు వాళ్ళలా కాదు రీనా, నీ దగ్గరున్నది రియల్ మ్యాజిక్ అని చెప్తుంది. దాంతో రీనా టెన్షన్ అయి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. అప్పుడు అక్కడున్న మిగతా పిల్లలు తన దగ్గరకు వచ్చి, నీకేమైంది రీనా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అప్పుడు రీనా వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పండి అని చెప్పింది. దానికి వాళ్ళు అక్కడ ఎవరూ లేరు రీనా అని చెప్తారు. ఆ అమ్మాయి రీనా కంటికి తప్ప వేరే ఎవరి కంటికి కనిపించదు. భయంలో రీనా అక్కడ నుంచి పరిగెడుతుంది, కానీ ఆ అమ్మాయి రీనా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తుంది. తన దగ్గర నీకేం కావాలని రీనా అడిగింది. నీ మ్యాజిక్ ఎంత పవర్ఫుల్లో ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా. భయపడకు రీనా, చాలా సంవత్సరాలకి ముందు రాబర్ట్ అనే వ్యక్తికి కూడా నేను నీలానే హెల్ప్ చేశా, ఇప్పుడు నువ్వు కూడా నా హెల్ప్ తీసుకో అని రీనాని బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇలా మాట్లాడి రీనాని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి రీనాని వెతుకుతూ నోరి అక్కడికి వచ్చింది. బయట లైట్స్ ఫ్లికర్ అవడం చూసి తను తొందరగా రీనాని వెతుకుతూ లోపలికి వెళ్ళింది. అక్కడ తను షాడో మ్యాజిక్ వల్ల అఫెక్ట్ అయ్యిందని తెలుసుకుని నోరి వెంటనే యూడియంకి పరిగెట్టింది. తన స్క్రిఫ్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ దగ్గర జరిగిందంతా చెప్తుంది. అది విన్న స్క్రిఫ్ రేపు ఫౌండర్స్ డే, అక్కడికి చాలా మంది విఐపీస్ వస్తారు, కాబట్టి ఈ షాడో మ్యాజిక్ రేపు ఫంక్షన్లో ఏదో చేయడానికి ట్రై చేస్తుంది. సేజ్ అకాడమీలో అందరూ షాడో మ్యాజిక్ యూడియమ్స్ని టార్గెట్ చేస్తుందని అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి మనం ఇదంతా చెప్పినా ఎవ్వరు నమ్మరు. సో ఈరోజు వెయిట్ చేసి రేపు ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. నెక్స్ట్ డే ఫౌండర్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ స్పీచ్ అయ్యాక హెడ్ మిస్ట్రెస్ రీనాని పర్ఫామ్ చేయమని చెప్తుంది. అప్పుడు రీనా కూర్చున్న చోటు నుంచి అందరిని తన మ్యాజిక్ తో వెల్కమ్ చేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. రీనా ఆడియన్స్ ని చూసి, ఆ చిన్న ట్రిక్కే మీకు నచ్చితే అప్పుడు దీన్నేమంటారు అని ఒక పెద్ద ఫైర్ బాల్ ని క్రియేట్ చేసింది. కొంచెం సేపు తరువాత తను షాడో మ్యాజిక్ వల్ల అఫెక్ట్ అయ్యిందని అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు చూస్తుండగానే రీనా ఒక పెద్ద మాన్స్టర్ లా మారిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ భయపడి పరిగెడతారు. తనని చూసిన టీచర్స్ యూడియం కాకుండా అన్ని కేటగిరీ పిల్లల్ని షాడో మ్యాజిక్ అఫెక్ట్ చేస్తుందని తెలుసుకున్నారు. ఫ్లేయర్స్ అందరూ వాళ్ళ ఫైర్ పవర్ తో ఆ షాడోని అటాక్ చేస్తారు, కానీ వీళ్ళ వల్ల ఒక చిన్న ఫైర్ బాల్ ని మాత్రమే క్రియేట్ చేయడం కుదిరింది. అది ఆ మాన్స్టర్ ని అస్సలు అఫెక్ట్ చేయదు. ఫజీస్ అందరూ బర్డ్స్ ని పిలిచి వాటి చేత అటాక్ చేయించాలనుకుంటారు, కానీ ఆ బర్డ్స్ అన్ని మాన్స్టర్ ని చూసి పారిపోతాయి. ఫ్లయర్స్ ఎగురుతూ వాటిని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తారు, కానీ ఆ షాడో వాళ్ళని ఎగరనివ్వదు. ఆ షాడో పవర్స్ కొంచెంసేపు మాత్రమే ఉంటుంది, అంతవరకు వీళ్ళు దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తే చాలు, ఆ తరువాత వీళ్ళు దాన్ని ఈజీగా ఎదిరించగలరు. ఫ్లక్సెస్ కూడా వాళ్ళని ఏం చేయలేకపోతారు. ఆ తరువాత ఫ్లికర్స్ ఆ మాన్స్టర్ ని పీస్ పీసులు చేయాలనుకుంటారు, కానీ ఆ మాన్స్టర్ ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి యూడియం వస్తుంది. ముందు పెప్పర్ తన పవర్స్ తో ఆ మాన్స్టర్ ని స్క్వీజ్ చేస్తుంది. ఆ తరువాత ఎలియట్ అతని స్మోక్ పవర్ తో ఆ మాన్స్టర్ ని బాగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఆ తరువాత ఆండ్రెస్ ఎగురుతూ వెళ్లి ఆ మాన్స్టర్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అతను చాలా స్పీడ్ కాబట్టి ఆ మాన్స్టర్ అతన్ని పట్టుకోలేకపోతుంది. అండ్ ఆఖరికి నోరి రిటర్న్ లా మారి ఆ షాడో మాన్స్టర్ తో ఫైట్ చేసింది. ఇదంతా ఆ హెడ్ మిస్ట్రెస్ ఇంకా అకాడమీలో ఉన్న వాళ్ళు చూసి సర్ప్రైజ్ అవుతారు. చాలా సేపు తరువాత ఆ మాన్స్టర్ వీక్ అయి కింద పడిపోతుంది. అప్పుడు ఆ అకాడమీలో ఉన్న అందరూ కలిసి వాళ్ళ మ్యాజిక్ పవర్స్ తో ఆ మాన్స్టర్ ని చంపాలనుకుంటారు, కానీ నోరి వాళ్ళని దగ్గరికి రానివ్వదు, ఎందుకంటే ఆ షాడో మాన్స్టర్ వేరే ఎవరో కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ రీనా కాబట్టి. తను తన ఫ్రెండ్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. తను ఆ షాడో మాన్స్టర్ దగ్గరికి వెళ్ళి, రీనా ఇప్పుడు ఈ మ్యాజిక్ చాలా వీక్ గా ఉంది, ఒకవేళ నువ్వు ట్రై చేస్తే దీని వశం నుంచి తప్పించుకోగలవు, దయచేసి ప్రయత్నించు రీనా, నువ్వు ఒక ఫ్లేమ్ థ్రోయింగ్ రాక్ స్టార్ అని తను చెప్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ ఒంట్లో నుంచి ఒక చిన్న ఫైర్ బాల్ క్రియేట్ అయి ఆ మాన్స్టర్ బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ రీనా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. నోరి రీనాని లేపుతుంది. ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసిపోతారు.
ఆ అకాడమీలో ఉన్న అందరూ షాడో మ్యాజిక్ ని ఓడించేశాం అని సంతోషపడతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సేజ్ అకాడమీని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ చాలా రూల్స్ మార్చేశారు. మేనేజ్మెంట్ యూడియం ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసేసింది. యూడియం పిల్లలు నార్మల్ గా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో వెళ్లి జాయిన్ అయిపోయారు. స్క్రిఫ్ట్ ని కూడా ఫజీస్ టీచర్ గా అపాయింట్ చేస్తారు. అలాగే డైనింగ్ రూమ్ లో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చోవచ్చు అని కూడా రూల్స్ ని మారుస్తారు. అండ్ అంతటితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది.